అర్హులైన రోడ్డు విస్తరణ బాధితులకు 10 రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందజేస్తామన్నారు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి. మెదక్ జిల్లా వెల్దుర్తిలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం 45 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద ఆడపిల్లల వివాహానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. 2 నెలల్లో హల్దీబాగులోకి కాళేశ్వరం నీళ్లు చేరుతాయని, దీంతో రైతుల సాగునీటి కష్టాలు సమసిపోతాయన్నారు. మన తెలంగాణ ఆడబిడ్డలు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరు బాధపడకూడదు, వారికి అండగా నిలబడాలన్న విషయంతో ఇవాళ 55 వేలతో స్టార్ట్ చేసి మరి సరిపోవనే ఉద్దేశంతో మరి 75 వేలు కూడా చేసి మరి 75 వేలు అయిన తర్వాత అప్పుడు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ వికలాంగులకు కూడా 3000 పదాలు ఇచ్చి అందరిని ఆదుకుంటున్నాం, రైతు బంధు స్కీమ్ చేస్తున్నాం. బ్రహ్మాండంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక అందరం కూడా ఈసారి కొద్దిగా వర్షాలు పడక మనం అందరం ఇబ్బందులలో ఉన్నాం. మరి తాగునీటి సమస్య కూడా తప్పకుండా పరిష్కారం చేస్తామనేది కూడా మీ అందరితో మనజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంది. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక పేదల ప్రభుత్వంగా మన ప్రభుత్వం ఎంతో ఆశించింది. మన ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రతి పేద ఇంటి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి చెప్పులో ఇవ్వడం చాలా సంతోషం. అదేవిధంగా ప్రతి ఒక బిడ్డకు కళ్యాణ లక్ష్మి చెప్పులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఆ విధంగానే ప్రతి ఒక్కరికి పెళ్ళి అనగా